जय जनार्दन कृष्ण राधिका पते नंद नंदन कृष्ण रुक्मिणी पते गरुड वाहन कृष्ण गोपिका पते शरण मोहन कृष्ण प्रभो सद्गते आवड़ दक्ष प्रजापति इंटी चेरुकुंदी गड़प दाटी लोपल के వచ్చినటువంటి పార్వతీదేవిని అప్పటికి ఆమె పార్వతి కాదు పర్వతరాజపుత్రి కాదు దక్షాయిని సతీదేవి ఆ వచ్చినటువంటి తల్లిని అసలు ఆమె యొక్క తల్లి అన్నదమ్ములు తప్ప దక్ష ప్రజాపతి కాని సభలో ఉన్న ఒక్కడు కాని పలకరించలేదు ఎందుకు పలకరించలేదు అంటే పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమో అని ఎవడూ పలకరించడం మానేశాడు ఎవరూ పలకరించకపోతే ఆమె అవమానంగా భావించింది తిన్నగా యజ్ఞం చేస్తున్న దక్షుడి దగ్గరికి వెళ్ళింది ఏమయ్యా నీకు నా భర్త అయినటువంటి పరమశివుడి మీద దేనికి అంత ఆగ్రహం నా భర్తని నువ్వు రకరకాల మాటలతో నింద చేసి మాట్లాడుతున్నావు పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధరుడున్ పరీత భూచెరుండు పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ ఏమి నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ నీ తండ్రికి నువ్వు అన్ని నమస్కారాలు చేస్తావు పరేత భూచెరుండు శ్మశానంలో తిరుగుతున్నాడని అంటున్నావు శ్మశానంలో తిరగడానికి కారణం నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుణ్ణి వేడుకుంటే కదా అక్కడికి వెళ్ళి ఉన్నది పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వడు ఆయన శర్వుడు శర్వాణి భర్త కనుక శర్వుడు శర్వాణి అంటే ఈ పృథివీకంతటికీ కూడా ఆమె అధినాయకురాలు ఆమె అనుగ్రహం చేతనే ఈ భూమి నుండి సమస్తమైన పంటలు వస్తాయి అసలు ఈ పృథివీకి ఉన్నటువంటి ఓర్పు అటువంటిది ఆమె ఏమీ చేయక్కర్లేదు ఆవిడ కదిలింది అనుకోండి అయిపోయింది అంతే ఇంత ఐశ్వర్యం అసలు బతకాలంటే కావలసినవి అందులోంచే వస్తున్నాయి సౌఖ్యం పొందడానికి కావలసినవి అందులోంచే వస్తున్నాయి తిని బ్రతకడానికి కావలసినటువంటి వరి భూమిలోంచి వస్తుంది త్రాగి బ్రతకడానికి కావలసిన నీళ్లు భూమిలోంచి వస్తాయి బ్రతికున్న నాళ్ళు అనుబంధాలు పెట్టుకుని ఆదరించి దగ్గర చేరే వాళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు ఒక్కసారి ఊపిరి ఆగిపోతే ఆమె తప్ప పుచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అటువంటి భూకాంత ఆ భూమి యొక్క శక్తి స్వరూపిణియే శర్వాణి ఆ శర్వాణికి అధినాథుడు శర్వుడు అందుకే ఆయన మంగళప్రదుడు క్షితిమూర్తి అందుకే కంచిలో పృథివీలింగంగా ఉంటాడు ఆయన అటువంటి పరమేశ్వరుణ్ణి నింద చేస్తున్నావే అలా నింద చేస్తున్నావు కదా తెల్లవారి నిద్రలేస్తే నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడు కూర్చున్న చోటికి వచ్చి ఆయన పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి రేణువులను తన చేతిలోకి తీసుకుని తన నాలుగు కిరీటముల మీద జల్లుకుంటాడు మరి నీ తండ్రి గారే అంత పూజిస్తాడే అంత పూజింపబడేటటువంటి శంకరుడు నీకెందుకు పూజనీయుడుగా కనపట్టలేదు పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధరుడున్ పరీత భూచెరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి వక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ అని అడిగింది ఆయన దగ్గర చెప్పడానికి జవాబు ఉంటే కదూ జవాబు లేక పార్వతీదేవి వంక కనుబొమలు ముడివేసి హోంకరించి చూసి ఊరుకున్నాడు ఆవిడంది నేను ఈ శరీరంతో ఉన్నంతకాలం నన్ను దాక్షాయణి అని పిలుస్తారు పరమేశ్వరుడు నా ఎందు ప్రీతితో దేహార్థ భాగాన్ని ఇచ్చాడు ఎప్పుడైనా ఆయన సంతోషంగా నన్ను తన ఎడమతొడ మీద కూర్చోపెట్టుకొని దాక్షాయణి అని పిలిచినప్పుడు నువ్వు చేసిన శివనింద నాకు జ్ఞాపకానికి వస్తుంది అటువంటి ధూర్తుడికి కుమార్తెని అని గుర్తొస్తుంది ఈ శరీరంతో నేను ఈ భూమండలం మీద తిరిగినంత కాలం నన్ను దాక్షాయణి అంటారు అన్నప్పుడల్లా నీకు కూతుర్ని నువ్వు నా భర్తను నింద చేశావన్న మాట గుర్తొస్తుంది అందుకే నేను ఇక ఈ శరీరంతో ఉండను అని నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబయిన ఎన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వా హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అందే తల్లి నరుడు తెలియక పాయసాన్నం కదా చాలా రుచిగా ఉంది కదా అని కడుపు నిండా తినేశాడు ఆఖరణ జిహ్వచాపల్యంతో ఇంకొక గరిటె తిందామని గరిటెతో పైకి తీశాడు ఓ చనిపోయిన బల్లొచ్చింది అందులో
ఇప్పటి వరకు తను తిన్నది ఎంత మధురమైన పాయసన్నమైనా తాను ఇష్టపడి కడుపు నిండా తిన్న అందులో ఒక బల్లి పడి చనిపోయింది అని తెలిసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన పదార్థాన్ని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలోకి వేలు జొనిపి కావాలని వాంతి చేసుకొని కడుపులో ఉన్న పదార్థాన్ని బయటికి సయ్యని వెళ్ళించినట్లు ఏ పరమశివుణ్ణి నువ్వు నింద చేశావో అటువంటి నీకు నేను కుమార్తె అని అనిపించుకునే కన్నా ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆమె అక్కడే కూర్చుని యోగశక్తి చేత తనలో ఉన్నటువంటి ఆ యోగ మార్గంలో వాయువులను కదిపి యోగాగ్నియందు తన శరీరాన్ని దగ్ధం చేసి భస్మరాశిగా కింద పడిపోయింది. ఇది చమత్కారం. శివుడు శివుడిగా ఉంటాడు, ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు, ఆ బిడ్డలు కదూ అంటుంటాడు. ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప, లేకపోతే లోకమంతా దారి తప్పుతోంది. ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, రేపొద్దున ఇది చూసి ఇంకోటి మొదలు పెడతాడు. కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే, శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు. అందుకే మనం ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అంటాం. శరీరం విడిచిపెట్టే ముందు చెప్పినటువంటి మాట పరమసత్యం. అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్ధేష్టి శివం శివేతరః అంది. పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎవడు ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వమంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? నీ యజ్ఞం పూర్తవదు, నువ్వు దెబ్బతింటావని చెప్పి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు లోకానికి మార్గం చెప్పడానికి శివుడికి కోపం వచ్చి లేస్తాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంటే ఆవిడ వల్లే సాధ్యం, అందుకెళ్ళింది. తప్ప ఆమె శివుణ్ణి ధిక్కరించి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నది కాదు. బిడ్డల్ని దారిలో పెట్టాలి కాబట్టి ఆమె శరీరం విడిచిపెట్టి కోపం తెప్పించింది. శరీరం విడిచిపెట్టేసింది కాబట్టి ఆమె లేకుండా పోదు, పరమశివుని యందే శక్తి స్వరూపంగా అణిగిపోతుంది ఆవిడ. ఆమెకి ఆ లక్షణం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు త్వనత్ కాంచీదామాకరికల్లభకుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితిరహో పురుషికా అని పిలిచారు సౌందర్యలహరిలో. పరమశివుడి యొక్క నేనన్న భావనయే అమ్మవారు. ఆ నేనన్న భావన కూడా లోపలికి అణిగిపోయి ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తుంటే అప్పుడు అమ్మవారు ఆయనలోకి అణిగిపోయిందని గుర్తు. నేనన్న భావనతో ఆయనకు ఉంటే, అహంస్ఫురణతో ఉంటే అమ్మవారు వ్యక్తమైంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆమె లేకపోవడం ఉండదు, ఆయనలోకి అణిగిపోయింది. మళ్ళీ ఒక రూపాన్ని పొందాలి. ఎవరు పరమభక్తితో తనని ఆరాధించారో అటువంటి వారి కడుపున మళ్ళీ కుమార్తెగా వస్తుంది. అందుకే తర్వాత మళ్ళీ హిమవంతుడు మేనకాదేవికి ఇద్దరికీ కలిపి కుమార్తెగా వచ్చింది. పర్వతరాజపుత్రి కనుక పార్వతీ అని పేరు పెట్టుకుంది. ఇక్కడ అమ్మవారు శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది. యోగాగ్నిలో విడిచిపెడితే ప్రమదగణాలన్నిటికీ కూడా కోపం వచ్చి అమ్మవారితో వచ్చిన ప్రమదగణాలు దక్షుడి మీద పడ్డాయి. శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగువు. కాబట్టి ఆ భృగువు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరిమి కొట్టాడు. అమ్మవారు శరీరం వదిలేసింది, ప్రమదగణాలు ఓడిపోయాయి. పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు. నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది, దక్షుడు నీ మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహత్యాగం చేసింది అని చెప్పాడు. చెప్పేటప్పటికి ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.